అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మీరు పొందాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, డైలీ ఫాలో అవ్వండి. మరి ఇక్కడ చూడవచ్చు, ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీని ప్రకటించాలి, ప్రకటన చేయాలి అంటూ మనకి ఇక్కడ చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని బీటీఏ రాష్ట్ర నాయకులు అయితే ఇక్కడ మనకి డిమాండ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఉపాధ్యాయ అసోసియేషన్ సమావేశంలో మనకి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఫ్రెండ్స్ మనకి 21 మందితో నూతన కమిటీని కూడా ఎంపిక చేయడమే జరిగింది ఫ్రెండ్స్. సో బీటీఏ రాష్ట్ర నాయకులు మనకి కండ్లగుంట మోహన్ రావు గారు అయితే మనకి ప్రభుత్వాన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు లేట్ చేశారు. సో ఇప్పటికైనా జాప్యం చేయకుండా పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అంటూ, ప్రకటన చేయాలి అంటూ మనకి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం ఒక కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త. ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకి సబ్సిడీపై నెలవాయిదా సౌలభ్యంతో మనకి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సద్వినియోగం చేసుకోవాలి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారణకు తక్కువ ఖర్చు మెయింటెనెన్స్ ఉండే ఎలక్ట్రికల్ టూ వీలర్ వెహికల్కి సంబంధించి సబ్సిడీపై నెలవాయిదాల్లో మనకి ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తారు ఫ్రెండ్స్. ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోండి, ఎందుకంటే మీకు సబ్సిడీతో మనకి ఈ యొక్క వెహికల్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి 50 కిలోమీటర్లకు 100 ఖర్చు అయితే ఫ్రెండ్స్ ఈ వెహికల్తో అంతే దూరానికి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని చెప్పి చూస్తూ ఉన్నాం. సో చాలా వరకు మనకు డబ్బు కూడా ఆదా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.